అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. భగవద్గీత భావాలను సరళమైన తెలుగులో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. భావాలతో పాటు శ్లోకాలు కూడా సులువుగా నేర్చుకునే విధంగా గురు శిష్య విధానంలో నేర్పించడం జరుగుతుంది. ఈ వీడియోలో ముందుగా శ్లోకాలకి భావాలు చదివి వినిపిస్తాను, ఆ తరువాత మీరు శ్లోకాలు నేర్చుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి, షేర్ చేసి అందరికీ తెలియచేయండి. శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. కురుకుల భూషణ యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటి చేయని వాడికి ఇహలోక సుఖం అనేది లేదు, పరలోకం అస్సలే లేదు. 32. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మల నుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నువ్వు సంసార బంధం నుంచి విముక్తి పొందుతావు. 33. అర్జున, ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానం శ్రేష్టం. సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తం కావటం దీనికి ప్రధాన కారణం. 34. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశమిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయ విధేయతలతో వారికి నమస్కారం చేసి సమయం సందర్భం చూసి ప్రశ్నించి సేవలు చేసి తెలుసుకో. 35. ఆ భావం తెలుసుకుంటే నువ్వు మళ్ళీ ఇలాంటి మోహాన్ని పొందవు. సమస్త ప్రాణులు నీలోనూ నాలోనూ చూడగలవు. 36. పాపాత్ములందరిలో మహాపాపివైనా సరే జ్ఞానమనే తెప్పతోనే పాప సాగరాన్ని దాటివేస్తావు. 37. అర్జున, బాగా మండుతున్న అగ్ని కట్టెలను అగ్ని ఎలా అయితే భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. 38. ఈ ప్రపంచంలో జ్ఞానమనే సరితూగే వస్తువు మరొకటి లేదు. కర్మయోగ సిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది. 39. శ్రద్ధాశక్తులు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. 40. అజ్ఞానం, అశ్రద్ధత, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించే వాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులు ఉండవు. 41. అర్జున, నిష్కామ కర్మయోగం వల్ల కర్మఫలాలు విడిచిపెట్టి జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని కర్మలు బంధించలేవు. 42. అర్జున, అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు. లేచి యుద్ధాన్ని చేయి, యుద్ధం ప్రారంభించు అని భావం. 31. శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య
కుతోన్యః కురు సత్తమ. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞాః ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానే పరిసమాప్యతే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 35వ శ్లోకం. యజిజ్ఞాత్వాన పునర్మోహం యజిజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి ద్రక్ష్యస్యాత్మన్యథోమయి యజిజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. యజిజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। 37वां श्लोकम्। यथैधांसि समिद्धोऽग्निः यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा भस्मसात् कुरुते तथा। यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुते तथा यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। 38वां श्लोकम्। नहि ज्ञानेन सदृशम् नहि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति कालेनात्मनि विन्दति। नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। 39वां श्लोकम्। श्रद्धावान् लभते ज्ञानम् श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अचिरेणाधिगच्छति। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। 40वां श्लोकम्। अज्ञश्चाश्रद्दधानश्च अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परः नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः न सुखं संशयात्मनः। अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः। अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः। 48वां श्लोकम्। योगसंन्यस्तकर्माणम् योगसंन्यस्तकर्माणम् ज्ञानसञ्छिन्नसंशयम् ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया निबध्नन्ति धनञ्जया। योगसंन्यस्तकर्माणम् ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया। योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया।
42వ శ్లోకం తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః।